కడపకు ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది అక్టోబర్ ఐదున బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ కోటిరెడ్డి సర్కిల్ కడప హాయ్ హలో వెల్కమ్ టు క్యూప్ టీవీ నేను మీ సరిత ఈ రోజు నాతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం మా సరిత రైట్ సో సనాతన ధర్మం గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చూసినా కూడా ఇదే టాపిక్ నడుస్తుంది బట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు సో ఎప్పుడు లేని సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా సనాతన ధర్మం గురించి చెప్పడం గానీ బాగా టెంపుల్స్ కి వెళ్ళడం గానీ మనం చూస్తున్నాం ఇదంతా దేనికి సంకేతం అని ఇది అంటారు సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడినా హైలైట్ అవుతారు అయితే దాన్ని యాక్టర్ గా ఆయనకి ప్రొజెక్ట్ చేసుకోవడం తెలుసు కాబట్టి చక్కగా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు అయితే సనాతన ధర్మం మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ కూడా ఆయనకుంది ఆ రాహుల్ గాంధీ గారు ఒక యువ నాయకుడు వచ్చి సనాతన ధర్మాన్ని వైరస్ అనేసరికి ఆయనకు మండిపోయింది మామూలు జనం కూడా హిందూ మత సంఘాలు ఏమీ స్పందించలేదు ఆ తర్వాత అలాగే ఈ యొక్క వారాహి సభలో తిరుపతిలో మరి సనాతన ధర్మం మీద కోర్టులో వాళ్ళు హిందువులపైన ఉన్నటువంటి కేసుల్లోనేమో వెంటనే కోర్టులు అక్షంతలు వేసేస్తాయి మరి ఇతర మతాల మీద ముఖ్యంగా ఇస్లాం మతం మీద మీకు వేసేటప్పుడు కొంచెం సానుభూతి చూపిస్తారు అనే తన యొక్క సొంత పంధాలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఏదైనా సనాతన ధర్మం మీద ఆయన కరెక్ట్ టైంలో రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీని తీసుకొని రైట్ గా ప్రొజెక్ట్ చేయగలిగారు అండ్ అలా అని ఆయనకి రెస్పెక్ట్ లేదని కాదు డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు అలా చేయాలి రైట్ సో పవన్ కళ్యాణ్ గారు హిందూ మత రాజకీయాలను ఎంచుకుంటే ఆయన రాజకీయ జీవితం ముందు ముందు ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రభావం చూపించబోతుంది హిందూ మతాన్ని బేస్ గా తీసుకొని ఒక యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో నిలిచారు ఆ తర్వాత ఇప్పుడు ఓడిపోవడం అలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే కేవలం ఒక మతానికి ప్రాతిపదికగా తీసుకొని ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఎదగలేడు అందులోనూ ముఖ్యంగా హిందూ డామినేటెడ్ సొసైటీ అయినప్పటికీ కూడా ఇట్స్ ఎ వెరీ డేంజరస్ సింబల్ ఎందుకని అంటే పరిపూర్ణానంద స్వామి ఉన్నాడు అప్పుడు వచ్చాడు ఆయన వచ్చి హిందూ బీజేపీ వాళ్ళు తీసుకున్నారు వెళ్ళారు కానీ ఆయన అడ్రస్ లేకుండా అయిపోవడం జరిగింది ఆ పార్టీలో ఆ తర్వాత మళ్ళీ స్వామీజీగా దుకాణం పెట్టుకోవాల్సి వచ్చింది సో అలాగే కంటిన్యూ చేయాల్సి వచ్చింది సో అలాగే నరేంద్ర మోడీ గారు వెళ్ళారంటే అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తర్వాత ఇతర పార్టీల వాళ్ళ వల్ల ఎప్పుడూ ప్రెషర్ ఉంటూనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఈయన ఏదైనా ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవాలనుకున్న ఇతర ఆయన ఠాకరే వీళ్ళంతా కూడా బాంబేలో ఏకమైనటువంటి ప్రెజర్స్ ఇస్తారు కాబట్టి ఇది హెల్దీ సిచ్యుయేషన్ కాదు హిందూ మతాన్ని హిందూ దాన్ని ఆదర్శంగా తీసుకొని దాన్ని ప్రాతిపదికగా తీసుకొని రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అంటే బీజేపీ అనే పార్టీ అదే హిందూయిజం తీసుకొని వచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళనే తీసుకున్నప్పుడు కొద్ది కాలమే వాళ్ళు పరిపాలిస్తారు ఆ తర్వాత మళ్ళీ సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్ గా వస్తుంది సో ఇది రొటేషన్ లో జరిగేటటువంటి ప్రక్రియ అయితే షార్ట్ టర్మ్ లో పవన్ పవన్ కళ్యాణ్ గారు హిందూ ను ఉపయోగించుకొని బెనిఫిట్ పొందాలి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ స్టెప్ సో ఆయన ఆలోచన విధానానికి బట్టి ముందుకు వెళుతుంది ఏదైనా ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ స్టెప్ అనమాట అంటే మత ప్రాతిపదికగా వెళ్ళకూడదు హిందూ క్రిస్టియన్ జొరాస్ట్రియన్స్ సిక్కులు తర్వాత మైనారిటీస్ హిందూస్ అన్ని కలిస్తేనే ముస్లింస్ అన్ని కలిస్తేనే ఒక రాజకీయ పార్టీ సస్టైన్ అవుతుంది రైట్ సో మనకు తెలిసిన విషయమే లడ్డు వివాదం ఎంతగా మనకి హల్చల్ అయిన తెలుసు అయితే దాని గురించి ఏపీ సీఎం చంద్రబాబు కంటే కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ స్పందించారు సో దాన్ని మనం ఎలా చూడొచ్చు దాన్ని ఆయన ఒక బేస్ గా తీసుకున్నారు ఇప్పుడు ఆయన ఏం చెప్పారు లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాను అని అన్నారు వెంటనే విత్ ఇన్ టెన్ మినిట్స్ లో నేను ఎక్కడ అన్నాను జగన్ చేత్తో లడ్డూలు తయారు చేశారు అది ఇది నేను అనలేదని మాట మార్చారు ఆయన సో అట్లాంటివి కుదరవు ఆ తర్వాత ఈ సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారికి అక్షంతలు వేయడం జరిగింది ఎందుకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు నువ్వు అంత హడావుడిగా అనౌన్స్ చేయాల్సి వచ్చింది కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా సో ఆ లడ్డూల్ని తిరుపతి బాబా వెంకటేశ్వర స్వామి అని మీరు భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది ఎందుకంటే ఆనరబుల్ జడ్జెస్ బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి దేఆర్ ఈ పాలిటిక్స్ అతీతంగా ఉంటారు వాళ్ళు కాబట్టి వీళ్ళు మాత్రము రాజకీయ పరంగా లబ్ధి పొందాలనే చూస్తారు అందులో భాగంగానే తిరుపతి లడ్డు అనేటటువంటి ఇష్యూని తీసుకొచ్చారు అసలు చిత్తశుద్ధి ఉంటే టీటీడీ వాళ్ళు జగన్ పరిపాలన చేసినప్పుడు టీటీడీ పరిపాలన చేసినప్పుడు అంతకుముందు కూడా టీటీడీ పరిపాలన తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది అప్పుడు ల్యాబ్లు పెట్టి ఉండొచ్చు కదా తెలుగు టీటీడీ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి వాళ్ళు తీసుకుంటున్నారు యూజ్ చేసుకుంటున్నారు ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా అటువంటి అప్పుడు మరి ల్యాబ్లే పెట్టచ్చు కదా ల్యాబ్లు పెట్టకుండా ఇవన్నీ కూడా నాటకాలనమాట ఇలా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా తప్పు దొరికింది ఈ ఆల్ స్టడియన్ వచ్చిన ఈ కొద్దిపాటి టైంలోనే ఇంత పెద్ద వివాదం రావడం రావడం అనేది అందరికీ షాక్ అసలు గా అదంతా నాన్సెన్స్ సెన్స్ అని ఒక డ్రగ్ కంట్రోలర్ ఫ్రమ్ సౌత్ ఇండియా నుంచి చెన్నైకి సంబంధించిన అందరి టెన్షన్ వాళ్ళ మీద ఈజీగా ఉందని ఒక అర్థం డ్రైవర్ చేయడానికి ఆ కంట్రోలర్ చెప్పాడు ఏమని ఆ ల్యాబ్స్ లో జరిగే ప్రొసీజర్ ఆయనే చేసేవాడట సౌత్ ఇండియాలో ఆ వీడియో ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూసుకోవచ్చు పెద్ద ఆయన ఆయన ఏం చెప్తున్నాడు దీన్ని యానిమల్ ఫ్యాటా ఈ ఫ్యాటా ఆ ఫ్యాటా అని చేసేటటువంటి టెక్నాలజీ లేదు ఒక ఫ్యాటే మామూలుగా ఉంది ఫిష్ ఆయిల్ అలాగనే స్పెసిఫిక్గా చెప్పలేము అని అన్నాడు మరి ఆయన డ్రగ్ కంట్రోలర్సే చెప్తున్నారు ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయి ఈ ఫిటాల్ అపవిత్రమైతే ప్రోక్షణలు సంప్రోక్షణలు చేస్తే సరిపోదు నువ్వు మలినం చేసావా లేదా అంతే దానికి మలినం చేసావు అన్నప్పుడు దేవుడు ఐదు కోట్ల మంది భక్తులు ఐదు సంవత్సరాల నుంచి తినేస్తే వీళ్ళందరూ అపవిత్రమైపోలేదా ఒక అప్పుడు ఒక బహిష్ఠైనటువంటి స్త్రీ మామూలు ఇంట్లో ఇంట్లో నలుగురు ఆడవాళ్ళు ఉన్నారు ఒక స్త్రీ అయితే నువ్వు కలసం పెట్టొద్దని ఉంది వీళ్ళంతా పంతుళ్ళ అందరూ కూడా ఏది యూట్యూబ్ లో చెప్పే వాళ్ళంతా అయ్యో చెయ్యొద్దు అసలు ఆ ఈ బహిష్టు స్త్రీ ఉంది అని అన్నారు మళ్ళీ అంత దూరంలోనే గాలికి నీరికి మళ్ళీ ఉండదు మీరు మడి ఆచారాల గురించి ఈ ఆధ్యాత్మిక ప్రవచనకారులు అంతా కూడా ఎంత బ్రహ్మాండంగా చెప్తారు కదా ఆ బట్టలు ముట్టుకోకూడదు తడి బట్టలు తో ఇది అది అని మరి బహిష్ఠైన స్త్రీ అని ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చదవకూడదు ఆ తర్వాత ఈ లేడీస్ పిండాలు పెట్టకూడదు అని మరి దీన్ని స్వామినే భ్రష్టత్వం చేసేసారు స్వామికి ప్రసాదం పెట్టడానికి కలుషితం చేసే హక్కు మీకు ఎక్కడిది భక్తులందరూ తినేసారు మరి వీళ్ళంతా అప్పుడు సంప్రోక్షణలు మంత్రాలు ఆ పుణ్యవాచనాలు చేస్తే దోషం పోదు పెట్టారా లేదా యూ కమిటెడ్ సిన్ సో దేవుడికి నువ్వు పెట్టిన తర్వాత దేవుడే ఆయన అపవిత్రమైనటువంటి ఈ యొక్క నైవేద్యాన్ని పెట్టారు తప్పు చేసి ఇవన్నీ ఇప్పుడు సంప్రోక్షణ ఇవన్నీ నాటకాలు అన్నమాట సంప్రోక్షణ చేయడం మేము శాంతి చేసేసాము మినిమం ఇప్పుడు చేసేస్తాం అంటే తెలివి ఉంటే ఇప్పుడు పెట్టు లేదు కనీసం ఇప్పుడుకైనా పెట్టుకైనా అది పెట్టరు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయినా పెట్టరు మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏదైనా వివాదం బయటకు వచ్చే అట్లాగే జరుగుతుంది తప్ప వీళ్ళు వాళ్ళని అనుకోవడం వాళ్ళని వీళ్ళని అనుకోవడం తప్ప దేవుడిని ఫుట్బాల్ లాగా వాడుకోవడం రాజకీయాల్లోకి మనుషులను వాడేశారు దేవుడు దేవుడు పడ్డారు అంతే తప్ప దీనిలో నిజమైనటువంటి చిత్తశుద్ధి అనేది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఇప్పుడు మనకి అందరికి కనిపిస్తుందో ఒక పక్కన టెంపుల్స్ వెళ్ళి లేకపోతే ఆయన చేస్తున్న ఏ సేవలు అవ్వచ్చు కూడా అలాగే ఆయన తమిళనాడు డిప్యూటీ సిఎం ఉదయ్ నిధి స్టాలిన్ గారి మీద చేసిన కామెంట్స్ వల్ల కూడా ఇప్పుడు ఆయన నెట్టింటో వైరల్ అవుతున్నారు సో దాన్ని ఎలా చూడాలి అదంతా కూడా స్టాలిన్ వాళ్ళ తమిళనాడులో ఎంత నెట్టేసినా ఎంత చేసినా స్టాలిన్ కు స్టాలిన్ స్టాలిన్కు ఉంది సో స్టాలిన్ గేవ్ ఏ గుడ్ గవర్నెన్స్ అక్కడ తమిళనాడులో మనలాగా ఉండదన్నమాట ఐదు సంవత్సరాలు వీళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు నేను ఐఐటి మెడ్రాస్లో అక్కడ చదువుకున్నాను కాబట్టి మెడ్రాస్ పాలిటిక్స్ గురించి నాకు తెలుసు ఇక్కడ ఏదో స్టాలిన్ మీద తోసేయడం ఇలా అనుకోవడమే తప్ప ఇప్పుడు ఇలాగా స్టేట్మెంట్స్ వారాహి డ్రెస్ లేసేసినంత మాత్రాన వారాహి దీక్ష తీసేసుకున్నాను వారాహి అమ్మవారు వాహనానికి పెట్టేశాను అన్నంత మాత్రాన ఈ ఎంబలం రాదు చిత్తశుద్ధితో చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ డౌట్ లేదు హిందూ మతానికి చెయ్యాలి కంపల్సరీ ఐక్యత ఉండాలా పా లడ్డూల గురించి ఫైట్ చేయాలా అలాగే వారాహి అమ్మవారి గురించి చక్కగా మూమెంట్ తీసుకురావాలా కానీ రాజకీయంగా చేసుకోకూడదు వీళ్ళు ఏ పార్టీ కూడా చేయకూడదు వీళ్ళు చేయకూడదు జగన్ వాళ్ళు చేయకూడదు రైట్ అయితే ఆ ఉదయ్ నిధి స్టాలిన్ గారు ఎప్పుడు చేశారు ఈ కామెంట్స్ మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించారు అనేది జనాలు చాలా డౌట్ గా ఉంది దాని గురించి మీరేమంటారు అంతే కదా రైట్ టైం వచ్చినప్పుడు తీస్తారు ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఆయన ఒక మామూలు సామెత చెప్పారు ఏమన్నారు విశ్వబ్రాహ్మలు ఎవరైనా ఇది చేసేటప్పుడు బంగారం చేసేటప్పుడు తల్లికి చేసినా సరే పిల్లోడు కొడుకు చిన్నదన్న మిగుల్చుకుంటారు అని ఎప్పుడో పాత వీడియోలో చెప్తే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన పట్టుకొని దిష్టి బొమ్మలు అయ్యి కాల్చి ఇచ్చేశారు చాగంటి గుడేశ్వరరావు గారు యాదవల మీద ఎప్పుడో పూర్వంలో ఆయన స్టార్ట్ చేసినప్పుడు పెడితే కృష్ణుడు అలాంటి ఫ్యామిలీలో పుట్టాడు అండర్ ప్రివిలేజ్డ్ అండర్ డెవలప్డ్ దాంట్లో అన్డెవలప్డ్ దాంట్లో తల కడుక్కుంటే మొలకడగరు మొలకడిగితే అని ఆయన ఇంకా కొంచెం కఠినంగా చెప్పారు అప్పుడు కూడా థర్టీ ఇయర్స్ బ్యాక్ వాళ్ళ సామెతలు చెప్పారు పాపం థర్టీ ఇయర్స్ బ్యాక్ చెప్పినటువంటిది ఇప్పుడు తీసి అల్లరి చేశారు అలాగే ఎవరినైనా సరే రైట్ టైంలో తీస్తారు రాజకీయ నాయకులు కొంచెం బురద ఎక్కువ చేస్తారు కాబట్టి అప్పుడు చేస్తే ఎవరు పట్టించుకోరు కదా అందువల్ల ఇప్పుడు ఈ హిందూ ని స్టార్ట్ చేసినట్టుగా వరాహి మూమెంట్ ని స్టార్ట్ చేసినట్టుగా ఉంది నీకు ఒక విషయం చెప్తా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే వారాహి అమ్మవారికి మూమెంట్ తీసుకొచ్చారని చెప్పాలి భారతదేశంలో కాశీలో కానీ కాశీలో వారాహి అమ్మవారి గుడి ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా తెల్లవారుజాన ఐదు గంటలకు తెలుస్తారు ఈ పవన్ కళ్యాణ్ అని వాళ్ళు ఏడు గంటల దాకా వాళ్ళు విఐపి టికెట్లతో ఫుల్ బిజినెస్ చేస్తున్నారు ఏడు నుంచి కొట్టుకు చస్తున్నారు అక్కడ వారాహి ఏదో ఇచ్చేస్తుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేసారని ఏదో ఆయన యోగంలో ఉండి ఆయనకి వచ్చారు అంతేకాని అందరికి ఎవరు అసలు విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్కసారి కూడా కాశీ వెళ్ళి వారాహితి అమ్మవారి దర్శనం చేసుకోలేదు ఇంకా చిరంజీవి అయినా ఫైవ్ టైమ్స్ వచ్చి ఆయన ఇంద్రా సినిమాలో వారణాహి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలు కృషి చేశారు ఆనస్టీ ఉంది నిజాయితీ ఉంది ఆవేశం ఉంది ఏదో చేయాలన్న ఉంది ప్రజలు గుర్తించారు వేశారు ఓట్లు అంటే వారాహిదేవి దీనికి సంబంధమే లేదు ఈ పిచ్చి జనం ఏం చేస్తారంటే ఆయన వారాహి బట్టలేసాడు కాబట్టి ఆయనకి ఇచ్చేసాం ఏదో వచ్చింది అన్న టైప్ లో సో స్టాలిన్ ఏంటంటే ఇస్ అ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఇప్పుడు హిందూ వాళ్ళ స్టాలిన్ కొడుకు కూడా హిందూ హిందూ మతం మీద బోల్డన్ సార్లు ఆయన కామెంట్స్ చేశారు హిందూ మతం మీద కామెంట్స్ చేసిన క్రిస్టియన్ మతం మీద కామెంట్స్ చేసిన ఇస్లాం మతం మీద కామెంట్స్ చేసిన ఆ ఏమీ కాదు వ్యక్తుల యొక్క అభిప్రాయాలు చెప్తారు వాళ్ళు అన్ని మతాలు సమానమే దేవుడు ఒక్కడే కాబట్టి ఈ సెక్యులరిజం ని వాళ్ళు విడగొట్టేసి సెక్యులర్స్ అని చెప్పి సూడో సెక్యులర్స్ చేసేటటువంటి ఈ ఇవి అని చెప్పి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద మేము చేశాము అని అన్నారు అలాగే సూడో సెక్యులరిజం మేము ఊరుకోము అని చెప్పేసి అన్నారు కాబట్టి స్టాలిన్ అప్పుడు చెప్పినప్పుడు వైరల్ అవ్వదు కాబట్టి సినిమా యాక్టర్ తెలుసు కదా ఎప్పుడు డైలాగ్ గట్టిగా చెప్పాలి ఎప్పుడు నొక్కి చెప్పాలి ఎప్పుడు సైలెంట్ గా సో అలా ఇప్పుడు ఇండ్రాబావు గారు కూడా అంతే సరైన టైంలో ఆయన డైలాగ్ డెలివరీ ఆ ఉద్యమాలు చేస్తారు అండ్ దే ఆర్ యాక్టర్స్ కమ్ పొలిటీషియన్స్ గా టర్న్ అయ్యారు కాబట్టి వీళ్ళకి రైట్ లో తీసి స్టాలిన్ని బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా తీశారు కానీ స్టాలిన్ కి ఏం ఎఫెక్ట్ అయి ఉండదు సనాత ధర్మం గురించి పవన్ కళ్యాణ్ అందరినీ హెచ్చరిస్తున్నారు